Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chadrababu అనే వ్యక్తి అసలు రామారావు గురించి ఉచ్చరించడానికి కూడా అనర్హుడని అంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రామారావుని వెన్నుపోటు పొడిచి మానసిక క్షోభకు గురి చేసి అతన్ని హత్య చేసినటువంటి హంతకుడు చంద్రబాబు నాయుడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు రామారావు ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు నీకు తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే నువ్వు ఆ పార్టీని మంటలో కలిపావో, చంద్రబాబు నాయుడు రామారావుని ఏ రోజైతే నువ్వు హత్య చేసి చంపావో ఆ రోజే రామారావుతోనే ఆ పార్టీ పతనమైంది. చంద్రబాబు నాయుడు నువ్వు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నావు తప్పితే నువ్వు అసలైన తెలుగుదేశం పార్టీ కాదు. ఏ రోజైతే నువ్వు రామారావుని నీచాతి నీచంగా హత్య చేశావో ఆ రోజే తెలుగుదేశం పార్టీ పతనమైపోయింది. అది గుర్తుపెట్టుకోకుండా మరి ప్రజల్లోకి దొంగ వేషాలతోన మారు వేషాలతోన ఈరోజు ఓట్ల కోసం రామారావు ఫోటోను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రజలు సహించరు చంద్రబాబు నాయుడు. దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలతో వెన్నుపోటు రాజకీయాలే ఆయన నేపథ్యంగా వచ్చాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే యొక్క ఆశయాల అభివృద్ధిలో ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు అనునిత్యం ఈరోజు దుష్ప్రచారాలు చేస్తూ రాయిస్తున్నటువంటి ఎన్నో మనం ఈరోజు చూస్తున్నాం. ప్రజల్ని పక్కదారి పట్టించడమే చంద్రబాబు నాయుడు పనిగా పెట్టుకునే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ సప్లాన్ గురించి మాట్లాడే అర్హత నీకుందా చంద్రబాబు నాయుడు? నీ ప్రభుత్వంలో అసలు నువ్వు ఎస్సీలకు ఏం చేసావని ఎస్సీలో పుట్టుకనే అవమానించావు నువ్వు. ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటాడా అని మాట్లాడినటువంటి నీచాతి నీచమైనటువంటి సంస్కృతి గలవాడు నువ్వు. అసలు పెత్తందారి ప్రతినిధివి నువ్వు చంద్రబాబు నాయుడు. అసలు ఎస్సీ బీసీ మైనార్టీ మహిళల ద్రోహి చంద్రబాబు నాయుడు. ఏది కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గాలని పట్టించుకున్న పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క మతానికి కానీ పనిచేయనటువంటి చంద్రబాబు నాయుడు నువ్వు. గత ప్రభుత్వంలో కేవలం ధన వ్యామోహంతో నీ వర్గాన్ని వెంటేసుకుని నీ వర్గం కోసమే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే నువ్వు పనిచేసి కోట్ల రూపాయలు గడించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజా సంక్షేమ పాలన జగనన్న ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా సంక్షేమంలో భాగస్వామ్యులు చేసి ఈరోజు అభివృద్ధిలో సాధికారతలో సంపదలో రాజ్యాధికారంలో 75% వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ దేశానికే ఆదర్శంగా నిలబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా, నువ్వెక్కడ చంద్రబాబు నాయుడు? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. దీన్ని గుర్తించకుండా నువ్వేదో ఒక దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలంటే అది చెల్లదు చంద్రబాబు నాయుడు. 2019లోనే నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పి 23 స్థానాలకే పరిమితం చేసి చావు దెబ్బ కొట్టారు రాష్ట్ర ప్రజలు. మరీ రాష్ట్రంలో నీకు పుట్టగతులు లేవనేది నువ్వు గుర్తించాలి చంద్రబాబు నాయుడు. సప్లాన్ ఎస్సీ సప్లాన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడుకి. ఒకటే నేను చెప్తున్నాను మీడియా ద్వారా, చంద్రబాబు నాయుడు కేంద్రమే ఈరోజు సప్లాన్ గురించి ఎన్నో అంటే సప్లాన్ ద్వారా కేంద్రంలోనే ఈరోజు 29,84,000 మందికి సప్లాన్ ద్వారా లబ్ధి చేరిందని చెప్పి కూడా వెల్లడించిన ఈరోజు 90% సప్లాన్ నిధులని దాదాపు ఆంధ్రప్రదేశ్లో 29,10,000 మందికి సప్లాన్ ద్వారా ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం, విద్యా కోసం, వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధి కోసం, మరి ఇన్ని రకాలుగా కూడా ఎస్సీ సప్లాన్ ద్వారా వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటిది జగనన్న ప్రభుత్వం. దట్ ఈస్ జగనన్న అనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా మరి తప్పుడు ప్రచారాలతో నీకేదో పచ్చ మీడియా సపోర్ట్ ఉందని చెప్పి ఈనాడు ఏబిఎన్లో అనునిత్యం తప్పుడు రాతలు రాయిస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు. ప్రతిరోజు కూడా మీకు ఇదే పనిగా పెట్టుకుని మీరు రాష్ట్రంలో మరి రాజకీయాలు చేయాలంటే ప్రజలు అన్ని కూడా గుర్తిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఈ ప్రజలందరూ కూడా ఎంత సంతోషంతో హ్యాపీగా ఈ రోజు ఉన్నారు. మరి సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి గాంధీ తాత కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఈ రోజు
అవినీతి లేనటువంటి పరిపాలన ఈరోజు డైరెక్ట్ గా బెనిఫిషియర్స్ కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నవరత్నాలు 95% పూర్తి చేసుకుని డైరెక్ట్ గా డీబీటీ ద్వారా 1,80,000 కోట్ల రూపాయలు అందించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇవన్నీ మర్చిపోయి మీరు దుష్ప్రచారాలు చేస్తూ మరీ ఈరోజు రామారావు ఫోటో పెట్టుకుని సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా కొంచెం కూడా మళ్ళా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే దిగజారు స్థాయికి చంద్రబాబు నాయుడు దిగజారాడంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో సంతోషంగా సంక్షేమాన్ని అందుకుంటున్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ దుష్ట చతుష్టయాన్ని మరి చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గమైన రాజకీయాలకి మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్మగీతం పడాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి కూడా ఈరోజు నేను మీడియా ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సోదరి మనందరికి కూడా నేను ఈరోజు తెలియజేసుకుంటున్నాను.